हाई दर्शक का स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए सभी पोदम शनिवार मूवी के पोस्ट इंटरवल सीन का रिएक्शन। सो लास्ट सीन जो हमने देखा ना, क्या मास एलिवेटेड इंटरवल सीन था, वो इतने हाई पे लाके छोड़ा है। अभी वो देखना है कि वो फाइट सीन कैसे हुआ और क्या उसका रिजल्ट हुआ, बिकॉज क्या उन्हें मारा कि नहीं मारा। और अगर इंटरवल की जस्ट बात तो ऑफकोर्स नहीं मारेंगे। सो देख लेते हैं, फिर आप भी देखो हम भी देखते हैं। Crossroads. Sugar level salon hai. ये तो बहन है। बड़ोचे संधि। ये पटके ना मीटला वाले छपक पते बाग होते। तीना बा। अरे अन्ना लल्ला मार्ट दाटेस तो। मरी अंत पंतंग का बिहेव चाहिए को। आधे उल्लू उन्टू बैंगलोर इल्ला ना पत्थर चिप मरी। ये फ्रेंड ऑल इंटला उन्टल स्टंट आवश्यक ये उचित मिल लोन का। ने नेलागु नी देख लेनो। ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఒక్కదాని మీద ఉండటం నాకు ఇంకా గిల్టీగా ఉంది. ఒక్కసారి ఆలోచించు. ఇన్స్పెక్టర్ దయా. ఎరా ఆ అమ్మాయి చెప్పావా? ఏమంది? ఏ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? సరిగ్గా చెప్పి చచ్చావా లేదా? చెప్పడం కాదు, చూపించాను. చూడారు నాకు అర్థం కావట్లేదమ్మా, నా లైఫ్లో అసలు ఎలాంటి వాడు ఉండకూడదు అనుకున్నాను. ఇన్నాళ్ళు అలాంటి వాడిని ఇష్టపడ్డాను, కానీ తెలుసా కూడా తను వదులుకోబుద్ధి కావట్లేదు. అవి ఓకరి రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్? దీని కారణం పరిస్థితులా లేక తన మీద ఉన్న ఇష్టమా? ये अपने दोस्त से मिलेगी तो वो रेड फ्लैग हो जाएगा, अगर नहीं मिलती है तो वो ग्रीन फ्लैग रहेगा। अर्थात जिसको मतलब थैंक यू। संडे ये चिंता मन అనుకుంటున్నా ఈ శనివారం మసి ఏం కొడతావంతేగా సోకల పాలం వాళ్ళు నా వాళ్ళు, ఇది నా సమస్య అన్నావు. వాన్ని కొడితే నీ కోపం తీరిపోతుంది అంత మాత్రానా? వాళ్ళకున్న సమస్య తీరిపోయినట్టు కాదు కదా? సాయం చేసిన వాళ్ళతో ఇలా మాట్లాడచ్చు లేదో నాకు తెలియదు. ఇంకెప్పుడు మాకు సాయం చేయకు బాబు. రేపు నీకు ఏమైనా అయిందనుకో, దానికి కూడా మేమే బాధపడాలి. ఇదిగో నేను నా పిల్లకాల జరిగింది, ఎవరైనా వచ్చారా అంతెందుకు? ఇన్ని మాట్లాడుతుందని ఇప్పుడు నేనైనా వచ్చానా? మావి భయానికి అలవాటు పడిన బతుకులు. एक बहुत बड़ा चेंज चाहिए इन लोगों के अंदर से, वो डर निकालने के लिए. उनको इसलिए इकट्ठा होना पड़ेगा और इकट्ठा होकर फाइट करना पड़ेगा, तो कुछ होगा. पर जब तक ये लोग बैठे रहेंगे तो कुछ नहीं होगा. కానీ మీ అన్నగారి సిగ్నేచర్ లేకుండా ముందుకు వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. ఓ పక్క క్లయింట్స్ ఈ ఆదివారం లోపు కొలిక్ రాకపోతే మనం వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటా ఉంటున్నారు. కోర్మన్ అంతా వర్కౌట్ అవ్వదు సార్, మీరు అక్కడ ఉండాల్సింది. లైఫ్ లో ఎప్పుడు కాఫీ టీ అడగరు. మరి ఎలా సార్? సార్ మీ అన్నగారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సంతకం కావాల్సిందే, లేకపోతే. ఓ ఇప్పుడు బైక్ మార్నేగా సోచరే. నా అన్నయ్య లేకపోతే. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? కూర్మానంద్ సార్ బొంగు సార్. వచ్చే ఆదివారం లోపు న్యూస్ వింటావు. వచ్చే ఆదివారం లోపు भाई, बिफोर संडे सैटरडे भी आता है तो अपना पहले बंदोबस्त कर लो. दया वाला ने चंपालन प्लान చేస్తున్నాడు. ఈ విషయం కుర్మానందకి తెలిసి ఎలా చేస్తే చాలు. అప్పుడు దయా నా కుర్మానందే చూసుకుంటాడు, కానీ దానివల్ల సోకుల పాలం వల్ల సమస్య తీరిపోతుంది అంటావా? వాళ్ళకున్న ఒకే ఒక సమస్య దయానే కదా. ప్రాబ్లం దయా మాత్రమే కాదు, ఫియర్. ఎప్పటి నుండో వాళ్ళ లోపల కూరుకుపోయి ఉన్న భయం. ట్రూ. ఇప్పుడు దయా పోతాడు, నెక్స్ట్ రేపు దయాలంటూ ఇంకోటి వస్తాడు, మళ్ళీ అదే భయం. ఆ భయం పోవాలి. ఆ భయం పోవాలంటే వాళ్ళ జీవితాల్లో ఒక చిన్న హోప్ రావాలి. కానీ ఎలా? సోకుల పాలనలో ఒక్కడైనా ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేస్తే చాలు, అప్పుడు కథ మొత్తం మారుతుంది. కానీ సోకుల పాలన వాళ్ళు ధైర్యంగా వేయక్కర్లేదు. ఒక్కడుగు వాళ్ళల్లో ఒకడు వేసాడని వాళ్ళు నమ్మితే వన్ ఆఫ్ దెమ్ కర్లే ఫలాయింగే. ఈ చీజ్ మేబీ సరిపోదా?
खुद ही बन जाए, जैसे इसके लिए थे ना कि वो सैटरडे गाय, तो उनके लिए बन जाएंगे अब सैटरडे गाय। मैं बोला ना ये सुपर हीरो मूवी ही है, ये इनका मास्क ही है मूवी, वो जो सुपर हीरो का होता है। అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా నా మొదటి అడుగు. మనలో ఒకడు ఎవడైడు ఎవడై ఉంటాడు మనలో ఒకడా? నాకంత లేదన్నా. మొదటి అడుగు అంటే ఏమై ఉంటుంది? అది శనివారం ఎందుకు? మొదటి అడుగు అన్నాడు కదరా, ఈ నాలుగు రోజులు ఇంట్లో కూర్చొని కాళ్ళకి మసాజ్ చేసుకుంటాడేమో. ఏం సార్? ఏం మేడం? అంతే కదా బాబాయ్, సిగ్గు ఉండాలా? ఆ అక్షరాల్లో మనందరి బాధ కనబట్టలేదా? చూస్తుడు, ఈ శనివారం మన జీవితాల్లో మార్పు రాబోతుంది. కూర్మానంద్ రొటీన్ లో కామన్ గా ఉన్న రెండే రెండు స్పాట్స్ సార్. ఉదయం 10 గంటలకు గుడికి వెళ్తాడు, నైట్ 11 గంటలకు పబ్కి వెళ్తాడు. రోజు మందే రోజు రాత్ పబ్, ఏ క్యా లైఫ్ హై. కాబట్టి సెక్యూరిటీ వైస్ పబ్ కన్నా గుడి బెటర్ సార్. ఏ గుడికి వెళ్తాడు? రోజుకో గుడి సార్, రోజును బట్టి. సోమవారం శివాలయం, మంగళవారం హనుమాన్ టెంపుల్, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం గాయత్రి మఠం, శనివారం బాలాజీ టెంపుల్. బాలాజీ టెంపుల్ కానీ ఇక్కడ వచ్చి ఇంకేంటంటే మీ అన్న గురువారం రాత్రి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వచ్చే బుధవారం వస్తున్నాడంట సార్. ఈ ఆదివారం అగ్రిమెంట్ చేసుకుంటామని ఆల్రెడీ క్లయింట్స్ చెప్పేశాం, ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అంటే డీలే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాళ్ళు రేపు సాయిబాబా గుడిలో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ గురువారం ప్లాన్ శనివారానికి మార్చాలి. సూర్య మై బాయ్ సార్, మన 25 ఇయర్స్ యానివర్సరీకి చీఫ్ గెస్ట్ దొరికేసాడు సార్. దొరికాడా? Who's that? 25th. Oh. Not bound. Nene strategy chesin kan ralen. Yes, sahi strategy hai. Alag ka sir. Iska time kuch time aur expect kiya. Are inke anniversary ho gayi to uske liye ek cheap guest bana rahe hain. To ek din aur waste ho gaya na. Ye rakhan sir. Kani నేను మీకోసం ప్రిపేర్ చేసిన స్పీచ్ ఒకసారి వినండి సార్. ఓకే, ఢిల్లీ వెళ్ళటం వల్ల కూడా మీ ఇష్టం సార్. ఒక్కసారి స్పీచ్ ఉంటే ఇక ఎప్పటికీ మీరు ఢిల్లీ వెళ్ళరు. కాస్ట్లీ ఫ్లవర్స్ సార్, కాస్ట్లీ ఫ్లవర్స్. ఐదొందలు ఇచ్చారండి సార్. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే మన పనులు తొందరగా జరుగుతాయి. అలాగ అలాగ స్ట్రాటజీ సార్. హార్తి చేస్తున్నారంటే ఇక్కడ రాడేమో సార్. हेलो, क्यों कैसा लुच्चा आदमी है. बहुत थैंक यू सर. मेरे को लगा देखे जाएगा. నేను పదవిలో ఉన్నప్పుడు మీరు బాగుండాలి అనుకోవడం స్వార్థం, నేను పదవిలో లేనప్పుడు కూడా మీరు అందరూ బాగుండాలి అనుకోవడం. ఉస్కా స్పీచ్ ఇన్నోనే లిక్కే దియా. వచ్చే సోమవారం పోస్ట్ పోన్ చేసుకున్నాడు సార్. ఏక మనకు మిగిలింది శనివారం. చాలా కూడి సాటర్డే సాటర్డే కరి దీరే దియా సార్. ఒక టెంపుల్ లో మిస్ అయితే నైట్ పబ్ లో ఏం చేస్తాం సార్? మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఇది సూర్య, ఇది గనక మిస్ అయితే మిస్ అవ్వదు. మిస్ అవ్వనివ్వను. ఆ గయా సెకండ్. ఇస్ గావ్ కే లియే భీ ఐతిహాసిక్ డే హై వో. ఓ నువ్వు ఉన్నప్పుడే మంచి ఉండేరా మీ నాయన. ఆడెవడో సూర్య అంట, నన్ను ఎంత టెన్షన్ పెట్టింటరా. अब ये भी बदला लेने आ जाएगा. इनके ऊपर डबल खतरा है. दया बताओ मत, अपने बेटे के खिलाफ मत काम करो. ఇన్స్పెక్టర్ దయా అంటే ఎవర్రా? వాడు పెద్ద సైకోడు బాబాయ్, వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఈ పిచ్చి నా కొడుకు ఆడిపేరు రాసుకున్నాడు రా, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
పోనీ ఆడి దగ్గరికి వెళ్ళి మా వాడు మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు. మోడొచ్చింది పన్న నేను చేయమంటావురా బాబాయ్. Wait and watch. No, ये मत करोगे, सैटरडे मिस करवा दो उसका. क्या कर रहे हो? सुधा सर बाइलर तो लड़, सर बाइलर तो लड़. पुनी 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 नींद की गोली दिया है. तुम्हें रीजन पता नहीं है, तुमने काम खराब कर दिया पूरा. दया स्टार्टेड. नाना ये नाना पढ़ को हरो कोटा. अरे रे ऐसे नहीं कूदना चाहिए था इनको बीच में. अरे और यहाँ पे ऐसे मैसेज नहीं करो, उन्होंने पढ़ लिया तो वो पकड़ लेगा. नहीं कहीं चप्पन रहा नाना जोली की वटा इना वस्ते ये चुला की पोकोंडा चप्पा मनी चप्पन हाँ मरी सूर्या. अरे वो नींद भी मान जाएंगे. रे सूर्या एकड़ा एकड़ा सूर्या इधर आ जा कम. एंड गुप्त का चरो शूटिंग है. सूर्या एकड़ा ये वाले यावरो चेरी वार नींद पीलिस तेरे राड बोंगु नू आड़ क्या नू उपकूट चस ना. एंड मोहम्मद गाटो దీనికి స్పెషల్ పాలసీ ఉంది. సూర్య ఎక్కడ తెలీదు. కత్తి పుచ్చు దూరంగా పెట్టవా అన్న నాకు పాలసీ లేదు. కూత్కి పాస్ నయ్యి లోగోకు బాట్తా చెప్పరా. ఆ నారాయణ ప్రభు పోయాడంట, వాడి మనుషులు వీడి కోసం వెతుకుతున్నారు, దొరికితే ఇంకేం లేదు. వీడు ఇప్పుడు పడుకుని పోయాడు రాదలగా. నన్ను అడుగుతాను బాబాయ్, వాళ్ళు నెక్స్ట్ ఇంటికి వచ్చేటట్టున్నారు, ఏదో ఒకటి చెయ్యి. పెట్టి చావు వీడు వీడి పెద్ద ఐడియాలు. లేవరా నే ఐడియా తో ఉస్కా థా పర్ ఇన్హోనే మాన్ లియా తబ్ యే బోలే ఘర్ పే నీ హై వో తోడ్ఫోడ్ కర్కే ఘుస్ గయే ఫిర్ ఓయ్ మేర్ లాక్ హై. क्या कर रहे हो? अरे यार मत करो यार, छोड़ो. ये इसकी पूरा इसकी शक्ल में दिख रहा है सब. ओ इसकी जान ले लेगा. चलो इसने अपने तरीके से लेट करने की ट्राई कर रही है. పిల్లల స్కూల్ టైం అవుతుంది, ఎవరు సార్ మీరు? బచ్చోకే సామ్నే వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. అంకుల్ కొంచెం జరుగుతారా? బచ్చోకే సామ్నే క్యా దోచ మారి నికల్ గయా. అన్నా ఎవరికి తెలియదు అంటున్నా. వాడిని ఇంకా ఎక్కడెక్కడ చూసావు? కొంచెం ముందు వచ్చి ఉంటే అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది లాస్ట్ ఆప్షన్ పబ్. రాకు పబ్ నై ఆనా తా బారిక మిగిలిన తా కార్ స్టార్ట్ అవుతుంది సార్. నిన్ను కిస్ తీసుకో. कितनी आर्मी खड़ी है बाहर. यार बंद करो.
నెక్స్ట్ 2-3 వీక్స్ చాలా కేర్ఫుల్ గా ఉండండి. మీ ఫ్యామిలీ ఎవరు మీ తమ్ముడు సంగతి వదిలి కనీసం మీ నాన్నకైనా చెప్పు. ఆ రోజు ఎవరో ఇక్కడ అద్భుతాలు జరిగిపోతాయి అంతా మారిపోతుంది అన్నారు, ఏమైందో? ఇక్కడ ఎవరికి అంత సీన్ లేదు బాబాయ్, చెప్తే అనిపించుకో నువ్వు నీ చేతస్తావు. శనివారం అంట ఏదో జరిగిపోద్ది అంట వచ్చినట్టున్నాడు. ఎవరో అమ్మాయి రా తాళం వేసిందని చెప్తావా? ఏ అమ్మాయి చూసుకోలేదా? బేటీ అయ్యి అయితే बोलते ना हर बार आपको कोई क्लोज वाला ही आपका कुछ बहुत बड़ा नुकसान करता है. जैसे रावण का नुकसान भी विभीषण ने किया था, तो वैसे यहाँ पे यही हुआ है कि उनके फादर ने उनको ये क्या पिला दिया जिसकी वजह से अब वो पता नहीं कितने घंटे के लिए नींद में रहेंगे, चाहे एक घंटा दो घंटा चाहे पता नहीं कितने टाइम. और काफ़ी टाइम तो इनको हो भी गया, सुबह अगर ये इनको जाना था तो सुबह से लेकर अभी ये रात होने आ गई, अभी तक इनकी हालत ऐसी है. तो क्या मिला के दिया है? और ऊपर से मेन चीज़ ये है कि अभी सब लोग इनके ऊपर टिके हुए हैं, चाहे वो पुलिस वाली हो चाहे यहाँ के गांव वाले हो, सब लोगों को इनका वेट है. अब देखें क्या होता है. मैं तो इस सीन में एक्सपेक्ट कर रही थी कि कहीं ना कहीं शायद ये मतलब कलू का पता लग जाएगा कि फोन वो कांस्टेंट चलाई जा रही थी और पूरा उनकी आंखों में दिख रहा था कि कोई प्लान चल रहा है उनके माइंड में और कुछ एग्जीक्यूट करने वाली है वो. पर वो भाई साहब अपने एग्रेशन में अपनी चीज़ों में इतने उलझे हुए थे, उन्होंने फिर भी रीड नहीं कर पाए. और ये तो यहीं पर ही सोए हुए हैं, ये पता नहीं कब उठेंगे. और मुझे ऐसा लगा था कि ये लोग दरवाजा बंद है, घर बंद है, तो लोग चले जाएंगे थोड़े टाइम के बाद आएंगे, पर इनकी आर्मी तो खड़ी ही है बाहर. एक्चुअली काफी खतरनाक सीन बना हुआ है अभी पूरा, तो देखेंगे क्या होता है. तो आप लोगों को कैसा लगा कमेंट सेक्शन में जरूर बताएगा. तो ऐसे लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए और सब्सक्राइब करिए. बाय.